ఈ మధ్యలో వీళ్ళు పుట్టించే పేపర్ కూడా మరి టీవీ కూడా ఎవడు పుట్టిస్తాడు కానీ ఒకడు బ్లాక్ ఫంగస్ అని ఇంకోడు ఎల్లో ఫంగస్ అని పెట్టి ఇంకోడు వైట్ ఫంగస్ అని ఈ ఫంగస్ పాడగాను ఆ చెప్పి సాగకూడదు ఆ ఫంగస్ ఉన్నదో సచ్చిందో కానీ చదివి ఈ జనం చేస్తాను అంతే కదా ఈ టీవీ లో కూడా వాళ్ళకి పాపం అయితే గ్యారంటీ తగులుతుందని చెప్తాను వాళ్ళు నన్ను దిట్టినా మంచిదే ఏమన్నా మంచిదే కానీ ఇది సైకలాజికల్ ప్రాబ్లం మనిషి యొక్క సుపీరియర్ థింకింగ్ను ఇన్ఫీరియర్ చేస్తే కలిగే నష్టాల మీద కానీ పెద్ద బుక్కే రాసి నేను చదివిన బుక్ ఓ రాజుగారు కథ రాసిండు దాంట్లో ఏమైంది ఓ రాజ్యంలో వెనకడ గత్తారు అందరు కదా కలర మహమ్మారి బాగా వచ్చిందని పాడగారు అనేకమైన మంది చచ్చిపోతారు ఏం చేద్దాంరా అని చాలా ప్రయత్నాలు చేసిరు పాపం ఆ రాజు వైద్యులు తిప్పల వాడు ప్రజలను జాగొట్టుకోరు కదా ఎవడైనా కూడా మహా కష్టాలు పడరు కానీ కమ్మి అయితే లేదు మరి ఎట్లా అక్కడ కూడా చాలా దాని వ్యతిరేకమైన మాంత్రికుడు ఉన్నాడు సార్ వాడిని తీసుకొస్తే గ్యారంటీ తరిమేస్తాడంటే ఇక వాని పోయి బతలాడి బామాడు మన దూరకొచ్చి అయితే వాడు వస్తాడు ఆ రాజ్యం పొల మీద దాకా వచ్చి వస్తాడు వీడు వచ్చేదానికి దానికి భయం మహమ్మారికి వీడు ఎంటర్ అవుతుండు అది అటుపోతుంది ఎదురుపడ్డారు ఇద్దరు అడిగిన అనవసరంగా 500 మందిని చంపేవారని పాడుగాను అంటే అన్న నేను ఇమాందారుగా చెప్తున్నా నేను చంపింది 50 మందిని 450 మంది దగ్గరికే చచ్చిపోయిన పిచ్చోళ్ళు వీళ్ళు నిజంగా చచ్చినోడో ఇది ఎంత చచ్చారో తెలియదు బాధ కలుగుతుందండి ఇంత దుష్ప్రచారం చేయడం ఈ టీవీలకు వీళ్ళకి అవసరమా నాకు అర్థం కాదు ఏం దాంతో ఏం సాధిస్తారు వీళ్ళు ఏం లాభం జరుగుతుంది ఎవ్వలమైనా సరే మనకు సమాజం పట్ల బాధ్యత ఉండాలి ఒక మాట మాట్లాడితే ఎట్లా మాట్లాడనో గట్ట మాట్లాడాలి తర్వాయి సొప్పున ఉండాలి అరే అదే పండకుంటా లేవ్వకుంటా తినకుంటా ఇక ఇప్పుడు చిన్న పొరగాలు కదా బాలు వంటలేరు పొరగాలు వాళ్ళు ముందే బడి బంద్ అయ్యి పిచ్చి పిచ్చి చేస్తారు అంత ఇళ్ళ పని అంతే కదా బడి లేకపోతే పాపం బడికి పోయిస్తున్నాం అనుకో దోస్తుంటాడు క్లాస్ ఉంటుంది టీచర్ ఉంటుంది మరి పొద్దు జరుగుతుంది ఇంత ఆడుకుంటాడు పాడుకుంటాడు మొత్తమే బంద్ అన్నప్పుడు వాడు ఏం చేయని అర్థం కాక పీకేస్తాడు అని చెప్తారు అంత ఇళ్ళని అంగడంగడి చేస్తాను పొరగాను చేస్తారా లేదా ఇవి ఇట్లా ఉన్నది కథ ఇప్పుడు వాళ్ళకు వస్తుందని పెట్టింది అది వీనికి ఫోన్ చేసి చెప్పిన అది ఈ రాబచ్చి నేను పిల్లలకు పడతాను ఎవరు చెప్పిన నాకు అర్థం కాదు అంటే ఇది ఎట్లా పుట్టించారంటే ఇక రేపు తర్వాత ఇంకోరకు పెడతారు ఇక కథ ఈ పోరాన్ని సంకలిసుకుని ఉరకాలు అంత దవకాలకి ఆయన ఉన్నకాడు పుస్తక పోగులు అమ్ముకొని మనం గుమ్మరియాలి లక్షల లక్షలు ఇదే కదా దందా చాలా దుర్మార్గం మంచిది కాదు ఇది సమాజానికి ప్రజలకు మేలు చేసే ఆలోచన ఉన్న ఎవడు కూడా ఇట్లా చేయడు బాధ్యతగా ఉండాలి ఇప్పటికైనా టీవీలలో నేను దండం పెట్టి చెప్తున్నా ఈ దుష్ప్రచారం బంద్ చేయండి చెప్పదలుచుకుంటే ఉన్నది నోటి చెప్పు దీనిలో ఇంకో పెద్ద కథ ఏంటంటే నాకు అచ్చిపాడైంది కరోనా నాకు అస్తే నేను ఇప్పుడు చెప్తే పంచాయతీ అంటే ఎంతమంది నా రోజులు పోవాలి ఒళ్ళి నాకు అస్తే నేను డాక్టర్ని అడిగిన ఇమాందారుగా చెప్పరా భయ్ అసలు ఈ బీమారి ఏందో మీకు దొరికిందా దొరకలే మరి మీరు ఇచ్చే మందులన్నీ ఏంటి ట్రయల్ అండ్ ఎర్రర్ సార్ మన చీఫ్ జస్టిస్ రమణ గారు వచ్చారుగా మొన్న వాళ్ళ చుట్టానికి వస్తే పాపం ఆయన చెప్పినాడు పెద్ద మంది చెప్పింది కదా అని భయానికి వానికి ఏ కూడా ఇంజక్షన్లు ఇచ్చారు ఇంటికి వచ్చినాక వాడు అన్నీ బట్ ఏమంటారు అవి స్టెరాయిడ్స్ కదా ఆ స్టెరాయిడ్స్ అనేది అవసరం ఉండదు చాలా అత్యవసరం అయితేనే ఇస్తారు ఆ పిల్లగానికి ఇచ్చారు వాడిప్పుడు ఇంత దొడ్డు పలిచాడు ఆయనే చెప్పింది నాకు మొన్న ఇది చాలా అన్యాయం అండి ఏంటంటే మరి నువ్వెందుకు దొల్లిమా గట్లా అని నేను అడిగి నేను కూడా అడిగిన అడిగితే నాకు అన్నాడు సార్ ఇది ఎవరికి ఏం తెలియదు నేను డాక్టర్ ఉన్నా కానీ నాకు కూడా వచ్చి పాడేది కరోనా ఇక నేను దవాఖానలో పనిచేస్తా కాబట్టి అనేక పేషెంట్లు కాబట్టి నాకు కూడా వచ్చింది మరి ఏంది దీని కథ అని అడిగాను దీనిలో ఏం లేదు సార్ ఒక కథ అని చెప్పాడు మరి ఉత్తర నాకు సూదులు బిదులు ఇచ్చిన ముందే బకపానం ఆయన సావగొట్టారు సుమా మరి ఏం చేయాలంటే ఏం లేదు సార్ నేను రెండే రెండు గోళీలు అని చెప్పాడు జ్వరం బాగా వచ్చిపడేది టెంపరేచర్ వస్తుంది అది తగ్గియడానికి పారాసిటమాల్ ఇంకేం అవసరం లేదు దాన్ని ఏమంటారు కదా దాని పేరు డోలో డోలో ఈ డోలో గోలు ఒకటి జ్వరం వచ్చింది దాన్ని బట్టి
రోజుకు రెండు మాటలు వేసుకోవాలన్నా ఒక పార వేసుకోవాలన్నా డాక్టర్ చెప్తాను నీకు, దాని ప్రకారం అది వేసుకోవాలి. టెంపరేచర్ డౌన్ చేస్తుంది గ్యారెంటీ. రెండవది ఏంటంటే ఏదైనా ఒక యాంటీబయాటిక్ వేసుకోవాలి సార్, మీకు ఇంతకుముందు మీ శరీరానికి ఏదైతే కొంచెం మంచిగా పడుతుందో అది వేసుకుంటే సరిపోతుందని చెప్పి ఆ రెండు గోళ్ళే వేసుకున్నాను నేను, ఇంకా వేరే గోలు వేసుకోలే. ఇంకొకటి చెప్పించింది కానీ నేను వేసుకోలేదు, వారానికి ఒకసారి వేసుకోవాలి డి విటమిన్ అని ఇచ్చాడు. నాకు వారం లోపలనే ఎంత తగ్గింది, వారం నిండే వరకైనా నాకు మళ్ళీ స్మెల్ వచ్చింది, జ్వరం తక్కువైపోయింది, మంచిగా అయిపోయినా ఇక తర్వాత జర గట్టిగా తిని మంచి చెప్పి తిరుగు పెడితే అయితే మంచిగా అయిపోయి కథ అయిపోయి. దీనికి ఎన్ని కథలా, ఇన్ని ప్రచారాలా, ఇంత అదరగొట్టుడా, ఇంత భయోత్పాతం సృష్టించుడా సమాజం లోపల. ఏమక్కరా ఈ పనికి మాలిన సెన్సేషన్ ఎవరికి ఉపయోగం? దయచేసి మీడియా వాళ్ళు, నేను ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఈ దేశంలో నేను చెప్తా ఉన్నా, మీకు ఇంకేదైనా సెన్సేషన్ చేసుకోండి కానీ ప్రజల బతుకులతో ప్రజల జీవితాలతో ఆడుకునే ఈ పిచ్చి సెన్సేషన్లు హెల్త్ విషయంలో బంద్ చేయాలి. ఇప్పుడు మీడియా మిత్రులు గమనించాలి, ప్రజలు సపోర్ట్ కొడుతున్నాయి ఈ మాట చెప్తే. ఈ తగ్గి వాస్తవం ఉంటే చెప్పండి, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. మీరు ఆ దిక్కుమాలిన వార్తలు చెప్పే బదులు మాస్క్ పెట్టుకోమని చెప్పారు, ఇంకోటి చెప్పండి. కానీ అనవసరంగా లేని ఒక ఉత్పాతం క్రియేట్ కొంతమంది టీవీ చూసి చచ్చిపోయింది. నాకు ప్రైమ్ మినిస్టర్ చెప్పిండు, ప్రధానమంత్రి చెప్పిండు అతను స్వయంగా. ఏమైపోయింది, ఢిల్లీలో బాగా విజృంభించి పడాయి, బొంబాయి సిటీలో బాగా విజృంభించి దబ్బని నాకు వస్త మన రాలే కరోనా నాకు వస్తుందో ఏమో అని వాడు రెండు గ్యాస్ సిలిండర్ ఆక్సిజన్ సిలిండర్లు కొని ఇట్లా పెట్టుకున్నాడు. అసలు అక్కడి నుండి ఏమో దొరుకుతలేదు, పూరే బ్లాక్ కర్ చేయబోయి దేశభరమే అన్నాక. మున్సిపల్ కమిషనర్ ముంబై చాలా గొప్ప గొప్పవాడు ఆయన, దాన్ని ఆడిటింగ్ పెట్టి తీసి మొత్తం దాచినాయన్ని బయటికి తీసి ఇచ్చి చాలామంది రోగులను కాపాడగలిగారు అక్కడ అక్కరినోళ్ళకి ఇచ్చి కాపాడు. అంటే ఒక భయోత్పాతం క్రియేట్ చేస్తే దానివల్ల సంభవించే దుష్పరిణామం నాకు వస్తుందో ఏమన్న భయానికి మనం అక్కరి లేకుండా రెండు సిలిండర్లు కొనడం ఇంట్లో పెట్టండి బ్లాక్ చేసి పరిస్థితి అయిపోయి అన్నీ ఇంజక్షన్లు కొని పెట్టుకున్నారు, మందులు కొని పెట్టుకున్నారు, మరి రాలే. ఇది ఇట్లాంటి దుష్పరిణామాలు వస్తాయి కాబట్టి నేను హంబుల్గా మరొకసారి మీడియా వాళ్ళకు అప్పీల్ చేస్తూ ఉన్నా, ప్లీజ్ డోంట్ ప్రపగేట్ అన్నెసెసరీ. వాస్తవాలు ఉంటే చెప్పండి,